టు టాప్ న్యూస్. రాష్ట్రంలో మరో 10 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోందని సీఎం జగన్ అన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా కనిగిరిలో వైసీపీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, లేని పక్షంలో అన్ని రద్దవుతాయని తెలిపారు. ఈ ఎన్నికలు ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయని, అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్దారులకు మళ్లీ ఇంటి వద్దనే నగదు అందిస్తామని చెప్పారు. ఎన్నికల సంఘానికి మాజీ ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఫిర్యాదు చేయడం వల్లే రాష్ట్రంలో పెన్షన్దారులకు కష్టాలు వచ్చాయన్నారు. ఇంటి వద్దనే అందుకోవాల్సిన పెన్షన్లు బ్యాంకుల దగ్గర పడిగాపులు కాసి తీసుకోవాల్సి వచ్చిందని మండిపడ్డారు. గతంలో పెన్షన్ల విషయంలో అవ్వాతాతలకు అన్యాయం జరిగిందన్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేశామన్నారు. ఒక్క నెల ఓపిక పడితే మళ్లీ వాలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు పంపిణీ చేస్తారని చెప్పారు. ఎవరికీ లంచాలు ఇవ్వకుండా, ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఇంటి వద్దనే పెన్షన్లు అందిస్తామని సీఎం జగన్ తెలిపారు. నేరుగా అవ్వదాతల ఇంటికే ఆ మనవళ్ళు ఆ మనవలాల రూపంలో వాలంటీర్లు వచ్చి చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ మనవళ్ళగా మనవరాళ్ళగా ఆ అవ్వదాతలకు మంచి చేసే కాలం ఈ చంద్రబాబు నాయుడు గారు పాపిస్తి కళ్ళు పడేంత వరకు బాగా కొనసాగింది. ఎప్పుడైతే చంద్రబాబు కళ్ళు పడ్డాయో, ఆ పాపిస్తి కళ్ళు పడ్డాయో, అప్పుడు ఈ చంద్రబాబు ఏం చేశాడు, తన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్ చేత వాలంటీర్లు ఇంటికి పోకూడదట, వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వకూడదట అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్కు తానే దగ్గర ఉండి సిఫార్సు చేయించి వాళ్ళతో ఉత్తర్వులు ఇప్పించాడు, నా అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్ వాలంటీర్లు ఇవ్వకూడదట అని. అంతటితో ఆగిపోలేదు ఈ చంద్రబాబు పాపిస్తి చేష్టలు, ఈ చంద్రబాబు పాపిస్తి చేష్టలు అంతటితో కూడా ఆగిపోకుండా ఇంకా కడుపు మంట చల్లారకుండా ఈ పెద్ద మనిషి ఏం చేశాడు, అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ తిరిగేట్టుగా వాళ్లకు బ్యాంకుల్లో జమ చేయమని చెప్పి చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల కమిషన్ అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చింది, ఇచ్చిన మేరకు ఇవాళ అవ్వాతాతలందరూ కూడా బ్యాంకుల చుట్టూ తిరిగే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఆ అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఆ అవ్వాతాతలు ఇంతటి ఎండలో క్యూలో నిలబడి ఆ కార్యక్రమాలన్నీ చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని తిట్టకుండా తిడతా ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు? ఆయన చేసిన దౌర్భాగ్యపు పని కూడా ఆయన కనీసం నేను ఈ దౌర్భాగ్యపు పని చేశాను అని కూడా చెప్పుకునే ధైర్యం లేదు. ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీద వేస్తా ఉన్నాడు. ఆ నెపాన్ని కూడా ఆ చంద్రబాబు, ఆయన దుష్టత దుష్టయం, ఆయన ఎల్లో మీడియా వీళ్ళందరూ కలిసి ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీద వేస్తా ఉన్నారు. ఆ ఈనాడు కథలు చూస్తే, ఆ ఆంధ్రజ్యోతిలో టీవీల్లో చూస్తే, ఆ టీవీ ఫైల్లో చూస్తే అసలు వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి అనిపించేంత దారుణమైన రాజకీయాలు చేస్తా ఉన్నారు ఈరోజు ఇక్కడ. నేను ఇవాళ మీ అందరితో కూడా ఒకటి అడుగుతా ఉన్నా, ఇవాళ మీ అందరితో కూడా నేను ఒకటి అడుగుతా ఉన్నా, మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు పరిపాలన 14 సంవత్సరాలు మీరు చూశారు, మీ బిడ్డ 58 నెలల పరిపాలన కూడా మీరంతా చూశారు. నేను అడుగుతా ఉన్నా ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ మీరు పరిపాలన మీరు చూశారు, పెన్షన్లు నేరుగా మీ ఇంటికే వస్తా ఉన్న పరిస్థితులు చూశారు. నేను ఇవాళ మీ అందరి సమక్షంలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తూ అడుగుతా ఉన్నా. 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేశాడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా తాను చేశాను అని చెప్పుకుంటాడు. నేను అడుగుతా ఉన్నా ఈ 14 సంవత్సరాల కాలంలో, ఈ 14 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరోజైనా కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అవ్వాతాతల మీద ప్రేమ చూపించడం కానీ, అవ్వాతాతల కష్టాన్ని చూడడం కానీ, ఆ అవ్వాతాతలకు తోడుగా నిలబడాలని ఏ ఒక్కరోజైనా కూడా అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్ పంపించినాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరి కరప్షన్లో. గట్టిగా రెడ్డి చేయని పైకి దీలా ఎలా 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 తాను
బస్సు యాత్రను ప్రారంభించాక కాంగ్రెస్ బీజేపీ నేతల గుండెలు వణుకుతున్నాయని, వారు వణికిపోతున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. శుక్రవారం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని రామగుండంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న కేసీఆర్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ ఎంపీల గెలుపులోనే తెలంగాణ గెలుపు ఉందన్నారు. అరచేతిలో కాంగ్రెస్ వైకుంఠం చూపించిందన్నారు. కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమేనన్నారు. మోదీ పాలనలో మత విద్వేషం, దేశం నాశనం తప్ప మరేమీ లేవని ఆరోపించారు. బీజేపీ హయాంలో రూపాయి విలువ తగ్గుతోందన్నారు. డాలర్ మారకంతో పోలిస్తే రూపాయి విలువ 84 స్థాయికి పడిపోయిందన్నారు. ఎనిమిది బాగు తర్వాత నేను బయటికి రావడం జరిగింది. ఇంకొక మాట మీరు గమనించాలి, రాజకీయాలలో మతం గురించి మాట్లాడడం చాలా పెద్ద తప్పు, ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బొమ్మ, దేవుని బొమ్మ నెత్తి మీద పట్టుకొని, చేతిలో పట్టుకొని ఆయన సభలు మాట్లాడితే అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కనిపించదు. డైరెక్ట్గానే హిందువులు ముస్లింలని అడ్డగోలుగా మతాన్ని అడ్డం పెట్టుకొని స్వయంగా దేశ ప్రధానమంత్రి మాట్లాడినా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అది కనిపించదు. ఇక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏం చేసినావని మేము ప్రశ్నిస్తే ఆయన ఏం మాట్లాడతాడు? నీ గుడ్డు వీకి గోళీలు ఆడుకుంటాం, నీ పేగులు తీసి మెడలేసుకుంటాం, నిన్ను పండబెట్టి తొక్కుతాం అని మాట్లాడితే అది చాలా సభ్యంగా ఉంది. కానీ చేనేత కార్మికులకు ఒక అన్యాయం జరుగుతున్నదని మాట్లాడితే చాలా ఈ విధంగా అన్యాయంగా చేస్తున్నారు. సరే, ప్రజలు నిర్ణయిస్తారు, ఎన్నికలలో ప్రజలే ఎప్పుడు కూడా నిర్ణేతలు, కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను మీ అందరికీ ఒక మాట మనవి చేస్తా ఉన్నా, 5 నెలల కింద ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉండే, ఈరోజు ఎట్లా ఉన్నాయి, ఎవరు దానికి కారణం, ఇవాళ చేతగానితనం దానికి కారణం. ఇవాళ పెద్దపల్లి జిల్లాలోనే 50,000 ఎకరాలకు పైగా పంట పొలాలు ఎండిపోయినాయి. ఇప్పుడే ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి గారు కానీ ఇంకా మిత్రులు కానీ ధర్మపురి ప్రాంతం వాళ్ళు కానీ నాకు చెప్తా ఉన్నారు, 50,000 ఎకరాలకు పైగా పంట పొలాలు ఎండిపోయినాయి. ఎవరు దీనికి కారణం? గత పదేళ్లలో ఎప్పుడైనా ఎండిపోయినాయా? పోయిన 10 ఏళ్లలో పొలాలు ఎండినాయా తెలంగాణలో? మరి ఈరోజు ఎందుకు ఎండుతా ఉన్నాయి? దయచేసి మీరు ఆలోచించేయాలి. గత 9 సంవత్సరాలలో కరెంటు కోతలు లేవు, కడుపు నిండా కరెంటు ఉండేది. మరి ఈరోజు కరెంటు కోతలు ఎవరు పెట్టినారు? వినబడతలేదు. జై కాంగ్రెసా? ఇలా కరెంటు కోతలు స్టార్ట్ అయిపోయినాయి. పక్కనే గోదావరి ఉంటే తెలంగాణ ఉద్యమ సమయంలో నేను చాలాసార్లు గోదావరి కనిపించిన, గోదావరి కన్నించి పోయేది పైకి, ఆదిలాబాద్ పోయేది, మళ్ళా ఇటు వచ్చేది. పైసా వేయాలి గోదావరిలో అంటే నీళ్లు వెతికి వెతికి వేసేది. అటువంటి గోదావరిని సజీవ గోదావరి చేసి బ్రహ్మాండంగా ఎన్ని రోజులు గోదావరిలో నీళ్లుండనో, మనకు ఎంత మంచిగా మంచినీళ్ళు వచ్చినాయో అవన్నీ కూడా మీరు చూసినారు. గోదావరి కన్నులో గత 6-7 సంవత్సరాలుగా పుష్కలంగా ప్రతి ఇంటికి మంచిగా ఇళ్లలో నల్లా పెట్టి, పేదవాళ్ళు అయితే రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చి ప్రతి ఇంట్లో కూడా నల్లా ఉండే, ప్రతిరోజు నీళ్లు వచ్చేది. ఈరోజు ఎందుకు 2 రోజులకోసారి దినం తప్పి దినం వస్తూ ఉన్నాయి? ఎందుకు మురికి నీళ్ళు వస్తూ ఉన్నాయి? దీనికి కారణం ఎవరు? దయచేసి మీరు ఆలోచించేయాలి. కాంగ్రెస్ టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు సిటీలో నిర్వహించిన కూటమి రోడ్ షోకు హాజరయ్యారు. ఈ రోడ్ షోలో చంద్రబాబుతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. రోడ్ షో అనంతరం నెల్లూరులో ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు ప్రసంగించారు. పవన్ కళ్యాణ్ ఇక్కడే తిరిగిన వ్యక్తి అని, పవన్ కు నెల్లూరులో గల్లీ గల్లీ తెలుసు అని వెల్లడించారు. తనకు తిరుపతిలో ఎలా ప్రతి గల్లీ తెలుసో పవన్ కు కూడా నెల్లూరులో ప్రతి చోటు తెలుసని, ఇదే విషయాన్ని పవన్ కు కూడా చెప్పానని వివరించారు. సభకు విచ్చేసిన యువతను చూడగానే పవన్ కు బాల్యం గుర్తుకొస్తుందని అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ చరిత్ర తిరగరాసేందుకు నెల్లూరు తిరగబడిందని పేర్కొన్నారు. ఇక్కడే చదువుకున్నారు, ఈ సెంటర్ లో మొత్తం తిరిగారు. నెల్లూరు గల్లీ గల్లీ తిరిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు.
మిమ్మల్ని చూస్తే మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చాయి. నేను అదే వారితో మాట్లాడినప్పుడు ఒక మాట అన్నాను, నాకు తిరుపతిలో గల్లీ గల్లీ తెలుసు, మీకు నెల్లూరులో గల్లీ గల్లీ తెలుసు, అది ప్రత్యేకతని ఇప్పుడే చెప్పాను. తమలు మీ ఉత్సాహం చూస్తా ఉంటే సింహపురి తిరగబడింది, చరిత్ర తిరగ రాయబడుతుంది. ఈరోజు ఇక్కడ ఒక్కసారి చూస్తే అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఇంకో పక్క తెలుగుదేశం పార్టీ, ఇంకో పక్క బీజేపీ భారతీయ జనతా పార్టీ, ముగ్గురు కలిసిన తర్వాత ఎవడైనా ఉంటాడా తమ్ముడు అని అడుగుతున్నా. అడ్డం వస్తే తొక్కుకుంటా పోతామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ధైర్యంగా ఉన్నారా అని అడుగుతున్నా. జన సైనికులు సిద్ధమా మీరు? తెలుగుదేశం కుటుంబ సభ్యులు మీరు సిద్ధమా అని అడుగుతున్నా. బీజేపీ నాయకులు కార్యకర్తలు కూడా సిద్ధమా అని అడుగుతున్నా. తమిళలో ఈరోజు మీరు చూస్తే 13వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు వస్తాయా తమిళ్లు? నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకం అయితే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి ఎస్ అని. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ఒక అహంకారి రాష్ట్రంలో ఉన్నాడు, ఒక సైకో ఈ రాష్ట్రంలో ఉన్నాడు, ఒక విధ్వంసకారుడి రాష్ట్రంలో ఉన్నాడు, ఒక బందిపోటు దొంగ ఈ రాష్ట్రంలో ఉన్నాడు. 13వ తారీఖున అంతం చేయడానికి, అంతం పలకడానికి మీరు సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకంటే ఈ యువత భవిష్యత్తు నా బాధ్యత, పవన్ కళ్యాణ్ గారి బాధ్యత. మీకు బంగారు భవిష్యత్తు చూపించడం మా బాధ్యత. మా మీద మీకు నమ్మకం ఉందా అని అడుగుతున్నా. నమ్మకం ఉంటే చేతుల పైకి సంఘీభావం తెలియజేయండి. పిల్లలు కూడా అటు జనసేన కండువా, ఇటు తెలుగుదేశం పార్టీ జెండా, ఆ ఉత్సాహం చూస్తా ఉంటే ఎవరికి అర్థం కావడం లేదు ఏం జరుగుతా ఉంది సింహపురంలో అని. ఇదే పరిస్థితి రాష్ట్రం. నెల్లూరు నగరంలో కూటమి ఆధ్వర్యంలో భారీ రోడ్ షో నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ నెల్లూరులో ఇంతటి ఘనస్వాగతం లభించిందని ఊహించలేదన్నారు. తాను ఇక్కడే దర్గంబెట్టలోని సెయింట్ జోసెఫ్ స్కూల్ వీఆర్సీలో చదువుకున్నానని వెల్లడించారు. ఆ సమయంలో 2 అంశాలు నేర్చుకున్నానని, పార్టీ పెట్టడంలో ఆ అంశాలు సహాయపడ్డాయని తెలిపారు. 1 దేశభక్తి, 2 తప్పు జరిగితే పుచ్చలపల్లి సుందరయ్యలా బయటకొచ్చి గొత్తు విప్పి మాట్లాడడం అని వివరించారు. నెల్లూరులో ఫతేఖాన్పేట, మూలపేట, సంతపేట, రంగనాయకులపేటలో తిరిగానని వెల్లడించారు. ఇప్పుడు నా హృదయపూర్వక నమస్కారం. మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి జన సైనికులకి, వీర మహిళలకి, యువతకి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఆరాధించే కవి, నేను అనుక్షణం గొంతు ఆయన కవితల్ని నా గొంతులోంచి పలికించే కవి, పేరుకి గుంటూరైనా గుంటూరు శేషేంద్ర అయినా పుట్టింది నెల్లూరులో. అలాంటి శేషేంద్ర గారు ఇదే ట్రంక్ రోడ్లో మన ఫతేఖాన్పేట నెల్లూరు నుంచి మా అమ్మమ్మ గారి ఇల్లు మూలాపేటలో కానీ స్టోన్ హౌస్ పేటలో కానీ మా బంధువులందరి ఇందకి నడిచెళ్ళేటప్పుడు నేను ఒకటి ఆలోచించేవాడిని, నాకు ఏమవ్వాలి పెద్ద అయితే తెలిసేది కాదు, ఏమవ్వాలి. అప్పటికి అన్నయ్య చిరంజీవి గారు ఇంకా పెద్ద హీరో కూడా కాదు. ఇది నేను చెప్పేది 6th 7th లో. ఇందాక ఎత్తుకుతున్నా
నేను పెరిగిన నెల్లూరు ఎక్కడా ఈ భవంతుల మధ్యలో వెతుకుతా ఉన్నా కనిపించలా. ఇందాక ట్రంక్ రోడ్ వచ్చి శ్రీరామ డిపో చూడగానే గుర్తొచ్చింది, ఓ ఇది నేను పెరిగిన నెల్లూరు అని. నేను ఎందుకు చెప్తున్నానంటే చిన్నపాటి ఆసరా మనకి ఇంట్లో ఒకళ్ళు కూర్చొని అన్నయ్య చిరంజీవి గారి కంటే కూడా ముందు నెల్లూరులో మన మేనిఫెస్టోలో ప్రత్యేకించి చంద్రబాబు గారు ప్రతిపాదించింది ఆర్యవైశ్య సమాజానికి సంబంధించి మనకి కన్యక పరమేశ్వరుని వాసవి తల్లిని ఆత్మ బలిదానాన్ని మనకి అధికార దినోత్సవంగా ప్రకటించుకుంటామని. అలాంటి వైశ్య కులానికి చెందిన నాకు తెలియదు నా స్నేహితుడు నాకంటే సీనియర్, ఇదే ట్రంక్ రోడ్లో భవానీ బుక్ సెంటర్లో ఒక పుస్తకాల షాప్ ఉండేది, శ్రీరామ బుక్ డిపోలో నాకు దొరకని సోషల్ ఈ సైన్స్ కోసం కావాల్సిన అసైన్మెంట్స్ కోసం అన్ని ఎత్తుకుతా ఉంటే భవానీ బుక్ సెంటర్కి వెళ్తే నాకు ఇచ్చాడు. అంటే ఒక వ్యక్తి నాకు ఎంత అండగా నిలబడ్డాడంటే ఈరోజు నేను బలంగా పొలిటికల్ పార్టీ పెట్టగలిగి దశాబ్దం నుంచి పార్టీ పెట్టి నడపగలుగుతున్నానంటే ఒకళ్ళు నాకు ఇచ్చిన జ్ఞానం. ఏం చేయలేదు నాకు, నా పుస్తకాల షాప్లో నువ్వు చదువుకో ఫ్రీగా అని. నేను కాలేజీకి వెళ్ళా మధ్యాహ్నాలు పుట్టిన విఆర్ కాలేజ్, ఇంట్లో కాలేజీకి అని చెప్పి వెళ్ళే పుస్తకాల షాప్లో కూర్చొని అన్ని పుస్తకాలు తిరిగేసేవాడిని. పాలిటిక్స్, సోషల్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ అన్ని చదివేవాడిని. ఆ జ్ఞానం నాకు ఎంత ఉపయోగపడిందంటే ఇంటర్మీడియట్ పాస్ అవ్వడానికి ఉపయోగపడలేదు కానీ మీకోసం ఇక్కడ రోడ్ల మీదకి వచ్చి ఒక గుండా ప్రభుత్వానికి ఒక గుండా గర్దీ చేసే రాజకీయ నాయకుడికి ఎదురు నిలబడటానికి దమ్ము చేయుతనిచ్చింది. నేను ప్రత్యేకించి పెట్టి పొట్ల నేను చెప్పదలుచుకున్నది ఇక్కడ ఉన్నంతా యువత అందరికీ, ఎవ్వరు కూడా పెట్టి పుట్టరు. మనల్ని మనం ఎలా మలుచుకుంటామో చిన్నప్పుడు మా నాన్న ఫతగన్పేట మాకు అక్కడ ఉండేటప్పుడు మా నాన్న ఒక మాట చెప్పేవాడు, బీఆర్ఎస్ చర్చిల పాము, బీజేపీ అబద్దాల పుట్ట అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గుజరాత్ కు ప్రధాని మోదీ లక్షల కోట్లు తరలిస్తున్నారని, అక్కడే వారి మనుషులా, తెలంగాణ వాళ్ళు కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మపురి కాంగ్రెస్ జనజాతర సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఇందిరాగాంధీ, సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహించిన రాయ్ బలేరి నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ నామినేషన్ వేశారని, ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం తనకు సంతోషంగా ఉందన్నారు. పివి నరసింహారావు ప్రధానిగా చేసిన ఆర్థిక సంస్కరణలే దేశ అభివృద్దికి కారణమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ టార్గెట్ గా చెబుతున్న 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థకు పివి సంస్కరణలే పునాదులు అన్నారు. సింగరేణి పొగ్గు గనులు, ఈ సింగరేణి పరిశ్రమ ఆనాడు నిజాంల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 50,000 కుటుంబాల సింగరేణి కార్మికులు ఈ ప్రాంతంలో ఉండడమే కాదు, ఒక ప్రధాన సింగరేణి గని కార్మికులు పొగ్గు దవ్వే ఆయుధము ఉంటే రెండో ప్రధాన కాంగ్రెస్ పార్టీ జెండాను పోసి మన శాసనసభ ఎన్నికలలో ఈ గోల్పెట్ ఏరియా మొత్తాన్ని 3 రంగుల జెండాను ఎగరేసిన ప్రాంతం సింగరేణి కార్మికులు. ఇది నల్ల పొగ్గు కాదు, నల్ల బంగారం అని సమాజం అంతా అనుకుంటున్న ప్రాంతం. మరి 1990లో సింగరేణి దివాలా తీసి మూతబడే పరిస్థితి వచ్చినప్పుడు ఆనాడు కాకా వెంకటస్వామి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 1,000 కోట్ల రూపాయల నాడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ సింగరేణి సంస్థకు మంజూరు చేయించి సింగరేణి సంస్థను కాపాడి ఇవాళ వేలాది కుటుంబాలకు నిలువ నీడనిచ్చి చేతి నిండా పని ఇచ్చిన పరిశ్రమ సింగరేణి గనులు. దాన్ని కాపాడింది కాకా వెంకటస్వామి గారు. వారు కూడా ఈ ప్రాంతం నుంచే గల్లీ నుంచి ఢిల్లీ వరకు కార్మిక బిడ్డగా, కార్మిక నాయకుడుగా, కేంద్ర మంత్రిగా రాణించి ఈ ప్రాంతానికి దేశంలోనే
వన్నెరెత్తిన కాక వెంకటస్వామి గారు కూడా ఈ పెద్దపల్లి ప్రాంతం వాడే. వీరే కాదు స్పీకర్ గా ఆదర్శవంతుడుగా రాజకీయాలకు అతీతంగా స్పీకర్ అంటే ఇలా ఉండాలి అని ఆ పదవికే వన్నెరెత్తిన పెద్దలు శ్రీపాదరావు గారు. శ్రీపాదరావు గారు కూడా ఈ పంతని శాసనసభ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహించి గౌరవం తెచ్చిండు ఆ పదవికి. ఆ పదవికే వన్నె తెచ్చిండు. ఈరోజు వారి వారసుడుగా మిత్రుడు శ్రీధర్ బాబు గారు కూడా కొనసాగిస్తున్నారు. అంటే ఈ ప్రాంతంలో టీవీ నరసింహారావు గారు కావచ్చు, కాక వెంకటస్వామి గారు కావచ్చు, కీర్తి చేతులు శ్రీపాదరావు గారు కావచ్చు, విలువలతో కూడుకున్న రాజకీయం ప్రజాసేవ చేయాలన్న ఆకుంఠిత దీక్షతోటి ప్రజల మధ్యనే వాళ్ళు చేసే జీవితం గడిపిన నాయకులు ఇవాళ ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించింది. వాళ్ళే కాదు ఇవాళ ఎన్నికైన 7 మంది శాసనసభ్యులు కూడా ప్రజలకు సేవ చెయ్యాలన్న చిత్తశుద్ధితోనే ఈరోజు వాళ్ళు కార్యక్రమాలను చేపడుతున్నారు. అందుకే వాళ్ళు అడిగిన పత్తిపాక కావచ్చు, పాలకుర్తి కావచ్చు, రామగుండం పవర్ స్టేషన్ కావచ్చు, ఏతకాని కార్పొరేషన్ కావచ్చు, అదే విధంగా సింగరేణి కార్మికుల సమస్యల విషయంలో వాళ్ళు ఏ సమస్యలు అయితే నాకు ఇంటికి తెచ్చిందో తప్పకుండా. $200,000 రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి ఆంధ్రి దేవుల మీద ఒట్టివేసి చెబుతున్నారని, ఒకవేళ చేయకపోతే కనుక ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేయాలని, రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి సవాల్ చేశారు. 6 గ్యారంటీలు సహా అన్ని హామీలు నెరవేరిస్తే కనుక తాను రాజీనామా చేసి మళ్లీ పోటీ కూడా చేయనన్నారు. నల్గొండ జిల్లా పరిధిలోని చుండూరులో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతో ఉన్నది ఇసుక దొంగలు, కాంట్రాక్టర్లు అన్నారు. బీఆర్ఎస్ పార్టీతో అసలైన కార్యకర్తలు ఉన్నారన్నారు. భువనగిరి పార్లమెంట్ లో గులాబీ జెండా ఎగరబోతోందన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు 9 రోజులు కష్టపడితే రానున్న 5 ఏళ్లు మీ తరఫున కొట్లాడతామన్నారు. రైతులకు 10,000 రైతు బంధు ఇస్తామన్నారు, వచ్చినాయే? కేసీఆర్ 10 ఇస్తుండు, మేము వస్తే 15 ఇస్తామన్నారు. 15 దిక్కు లేదు, 10 దిక్కు లేదు. నేను ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నా, కరోనా వచ్చినప్పుడు కరోనా కష్టకాలంలో ఆమ్దాన్ లేదు, ప్రభుత్వానికి ఆదాయం లేదు, కానీ కేసీఆర్ మంత్రుల జీతాలు బంధు పెట్టిండు, ఎమ్మెల్యేల జీతాలు బంధు పెట్టిండు, అన్ని బంధు పెట్టిండు, రైతుకు మాత్రం సకాలంలో రైతు బంధు కేసీఆర్ ఇచ్చిందా లేదా? 5 ఏళ్ళు టైం మీద పెట్టుబడికి కేసీఆర్ ఇస్తే ఎట్లా? నీ కొడుకులు 5 నెలలైనా ఇయ్యే చాలా అడుగుతా ఉన్నా, 5 నెలలైనా ఇచ్చిందా? ఇప్పటికి ఆటాన మందికి ఇయ్యలేదు. మాట్లాడమంటే మాటలు కోటం దాటాయి. ఇదే వెంకట్ రెడ్డి గారు రైతు బంధు ఏమైంది అంటే రైతుల్ని పట్టుకొని చెప్పుతో కొంత అంటున్నారు. అంటే మా రైతులు అంత తక్కువ కనబడుతున్నారా? నిన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏమన్నాడు, ఒక రైతు అడిగిండు ఏమైనా ఇంకా రైతు బంధు రాలేదని. ఆ మంత్రి అంటాడు నాకు కూడా వాళ్ళు రా, నీకే వాళ్ళది అంటే. ఒక మంత్రిని కాంగ్రెస్ కార్యకర్త అడిగింది, మంత్రి గారు నువ్వేమో 5 ఎకరాలు దాకా వడ్డే అంటున్నావు, నాది 3 ఎకరాలే ఇంకా వాళ్ళేది అని అడిగింది. అంటే నోరు మూసుకొని దబాయిస్తున్నది ఆ మంత్రి గారు. అంటే ఇలా రైతు బంధు ఇయ్యే చాతగాన్ని పడుకోండి. నేను ఒకటే అంటున్నా, ఇక్కడ ఉండే రైతులను 5 ఏళ్ళు 11 విడతల్లో కేసీఆర్ మీకు టైం మీద రైతు బంధు ఇచ్చింది, మరి కాంగ్రెస్ వాళ్ళకి ఏమిటి? ఎన్ని మాయ మాటలు చెప్పిండు, రైతుకు 15,000 రైతు బంధు అన్నారు, వచ్చినాయే? రైతుకు 24 గంటల కరెంట్ అన్నారు, వచ్చిందా? రైతుకు 500 వడ్లకు మక్కలకు బోనస్ ఇస్తామన్నారు, వచ్చినాయా? కావులు రైతులకు 15,000 ఇస్తామన్నారు, వచ్చిందా? వ్యవసాయ కూలీలకు
12,000 ఇస్తామన్నారు. ఒక్కటన్న ఇచ్చినారా రైతులకు? మన కేసీఆర్ రైతులకు ఓట్ల కోసం చెప్పకపోయినా, ఎలక్షన్ల ముందు మాట ఇవ్వకపోయినా, ప్రతి రైతుకు ఎకరానికి 10,000 ఇచ్చింది కేసీఆర్. ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే రాత్రిపూట 3 గంటల పొద్దున దాకా 3 గంటల కరెంట్ వస్తుంది. కానీ కేసీఆర్ గారు వచ్చినాక మా జగదీష్ అన్న నాయకత్వంలో 24 గంటల కరెంట్ ఇచ్చినామా లేదా? కాంగ్రెస్ రాగానే మాయమైంది. మళ్ళా మోటార్లు గాలుతున్నాయి. మోటార్లు గాలితే 10,000 రైతులు ఖర్చు అవుతుంది. ఏ ఊర్లపై అడిగినా కాంగ్రెస్ వచ్చింది మళ్ళా మోటార్లు గాలుతున్నాయి అంటున్నారు. మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని తనయుడు వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టుపై హత్య కేసు నమోదైతే మచిలీపట్నం 8వ డివిజన్లో నివాసముండే జనసేన నాయకుడు కర్రీ మహేష్ ఇంటిపై దాడి చేసిన కేసులో ఆయన్ను ఏవనుగా పోలీసులు కేసు నమోదు చేశారు. పేర్ని కిట్టుతో పాటు వైసీపీ నాయకులు చిలకలపూడి గాంధీ, చిలంకుర్తి వినయ్, సీనయ్య, ధనబాబు, లంకే రమేష్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. పేర్ని కిట్టు మచిలీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో మచిలీపట్నం విశ్వ బ్రాహ్మణ కాలనీలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ జనసేన నేత కర్రీ మహేష్ నివాసం వద్ద భారీగా బాణసంచా పిలిచారు. దీంతో నిప్పురవాలు మహేష్ ఇంటిపై పడ్డాయి. అయితే అక్కడున్న మహిళలు ప్రశ్నించడంతో పేర్ని కిట్టుతో పాటు ఆయన అనుచరులు రెచ్చిపోయారు. కర్రీ మహేష్ ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులపై దాడి చేశారు. ఇదే విషయంలో ఇంటికి వచ్చిన మహేష్ పైన దాడి చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న పేర్ని కిట్టుతో పాటు 6 కేసు నమోదు చేశారు. పేర్ని కిట్టును తప్ప మిగిలిన నిందితులు పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కర్రీ మహేష్ పైన పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. వైసీపీకి చెందిన నాగలక్ష్మి అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో మహేష్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులపై విమర్శలు వినిపిస్తున్నాయి. బాధితులనే నిందితుడిని చేశారంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. చిన్న పిల్లలను కూడా చూడకుండా కొడతారా? ఈ అధికారులు చూసుకొని కొడతారు సార్? ఇక రాజకీయాలు ఈ అరాజకీయ పొందుతారా? వీళ్ళు చేసే ఇది కోట వేసానికి వీళ్ళ అధికార జనాలు ఉంటారని కారు జనాలు కొడతారా? బాబు ఇదే సార్, ఇదే అలాచకు మా ఆవిడ ఏం చేస్తుందండి? నేను పెళ్లి చేసుకున్న మా ఆవిడ ఒకసారి కూడా టచ్ చేయాల. అద్దాలు పగలగొట్టి సంపుద అన్నాడని అనాడే అన్నాడు. ఆ పేరు నాని గారు ఈ నాని ఇలా చేయించాడు. విజయవాడ లోక్సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థి కేశినేని నాని తన సోదరుడు టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్నిపై సంచలన ఆరోపణలు చేశారు. తనకు ఎలాంటి నేర చరిత్ర లేదని కానీ క్రిమినల్ చరిత్ర ఉన్న వ్యక్తికి టీడీపీ టికెట్ ఇచ్చిందని విమర్శించారు. అతడు విజయవాడ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నాడు కాబట్టి అతడి విషయాలు వెల్లడించాల్సి వస్తుందని కేశినేని నాని అన్నారు. అతడు చార్లెస్ శోభరాజ్ ను మించిన గనుడు అని అంటూ వ్యాఖ్యానించారు. కేశినేని చిన్ని నేను 25 కిందట విడిపోయా. ఇప్పుడు అతను టీడీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. అతడి చరిత్ర ఎలాంటిదో అందరికీ తెలియాలి. చాలా సార్లు అప్పుల పాలయ్యారని చెప్పి మోసం చేశాడు. పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నాను, బాడుగ కట్టలేకపోతున్నానంటూ ఆదుకున్నానని పేర్కొన్నారు. అన్ని అతను చెప్పిన 3 స్టిక్కర్ మీద పంపించాడు. భార్య పేరు మీద తప్పులు చేయడం ఎందుకు? అంతకుముందు 2014 ఆయుష్ హాస్పిటల్ దగ్గర ఒక సైట్ ఆక్రమించాడు భార్య పేరు మీద, చేసిన నాని తమ్ముడు అని చెప్పి. గుంటుపల్లిలో ఒక సైట్ ఆక్రమించాడు. ఇటు పక్క విజయవాడ క్లబ్ దగ్గర ఒక సైట్ ఆక్రమించాడు. నూజివేడులో 108 నూట 9 గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేయడం చూశాడు. ఇవన్నీ నా పేరు చెప్పి అప్పుడు నేను ఇవన్నీ చేయొచ్చు ఇక్కడ నా పేరు చెప్పి నిన్న వాళ్ళందరికీ ల్యాండ్ ల్యాండ్ చూపించి తన నా ఆఫీస్కి నా ఇంటికి రావద్దని చెప్పడం జరిగింది. అది నేను చేసిన తప్పు. కాబట్టి నేనేంటంటే ఇవాళ
మీరందరూ ఒకేసారి కలుస్తారు కాబట్టి చాలా వరకు కూడా మీడియా అంతా ఇన్నాళ్ళు నేను అనుభవిస్తున్నటువంటి ఒక బాధ. ఎందుకంటే ఏదో నేను ఎంపీగా తప్పు చేసో లేకపోతే ఇంకోటిగా బాధ కాదు, అసలు ఏంటి ఇటువంటి క్రిమినల్ చేరుతున్నటువంటి వ్యక్తికి ఇతని కోసం సరే ఇచ్చుకుంటుకొని నీ పార్టీ నీ ఇష్టం వ్యక్తికి తెలుగుదేశం ఎంటర్ ఆధార పెట్టి పార్టీ తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి ఎంపీ అభ్యర్థిగా నిలిచిపోయిందంటే రేపు విజయవాడ ఫర్ సేల్ పోటీ పెడతారు. నిజంగానే ఏమన్నా తేడా వస్తే విజయవాడ ఫర్ సేల్. కాబట్టి నేను చెప్పేదండి మీ ద్వారా ప్రజలకు కానీ మీకు కానీ నేను చెప్పేదండి ఇటువంటి క్రిమినల్స్ని ఇటువంటి చీటర్స్ని ల్యాండ్ గ్రాబర్స్ని పేదవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే వాళ్ళని ఒక విజయవాడ ఎంపీ అభ్యర్థి అంటేనే నాకు అది నా కుటుంబ సభ్యుడు అంటే నాకైతే డైజెస్ట్ అవ్వట్లేదు నిజం చెప్పాలంటే. సో మీ అందరూ నాకు చాలామంది ఆత్మీయులు కాబట్టి మీ ముందు మనసిప్ మాట్లాడాలి కాబట్టి ఫస్ట్ టైం నేను మనసిప్ మాట్లాడుతున్నా. ఇంతవరకు నేను పర్సనల్ మీటింగ్స్లో కూడా నేను చేయరాదు కదా వీళ్ళందరూ కలిసి అప్పుడు నేను ఎప్పుడు ఈ చెప్పాలని చెప్పాను. ఎంతో ఎంత డీటెయిల్గా మేము సబ్జెక్టు నా దురదృష్టం అనేవాడిని అంతే. సో ఇటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఏదో నా ఓటు వేపిస్తామను నన్ను గెలిపిస్తామను అది కాదు. ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటంటే మీ ముందు నేను ప్రజెంట్ చేస్తున్నా. దాన్ని ఎవరు ఏ రకంగా తీసుకున్నా చెప్పాల్సిన బాధ్యత ఈరోజు అతను విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ఉన్నాడు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఇవన్నీ చెప్తున్నా తప్ప నాకేదో ఓట్లు పెంచుకుందామనో లేకపోతే అతను ఇది చేద్దాం కాదు. ఇవన్నీ ప్రతి ఒక్కరిని నేను మాట్లాడి చెప్పడానికి డాక్యుమెంటెడ్ ప్రూఫ్ ఇది కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ మన ప్రెస్ కౌన్సిల్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. ల్యాండ్ టైటిలింగ్ అనే విషయం మీద ఇప్పటిదాకా ఎప్పుడు 2011 నుంచి అక్కడ ముందు ధరణి పోర్టల్ మనం చూసాం తెలంగాణలో మన ఆంధ్రప్రదేశ్ జరిగిన భూ హక్కు భూ రక్షణ ఎప్పుడు కూడా సమస్య రాలేదు ఎవరు రైజ్ చేయలేదు. ఈ ఎలక్షన్స్ ముందు మాత్రమే చంద్రబాబు నాయుడు క్లియర్గా చెప్తున్నారు నాన్నగారి ఇల్లు నా ఇల్లు ఆయన ఇల్లు కూడా చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దోశ అన్న మాట చెప్తున్నారు. దీంట్లో ఉన్న లోటు పాటి కొంచెమన్నా ఒకటి అంటే నేను అంత డీటెయిల్గా నేను లీగల్ ఎక్స్పర్ట్ని కాదు ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద నేను అంత డీటెయిల్గా వెళ్ళలేదు కానీ నేను ఒకటైతే చెప్తాను. మీకు చంద్రబాబు నాయుడు గారు 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. 2019 ఆయన వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు. ఏమన్నాడు గోన్ సంచులు